శ్రీన్యూస్ మీ న్యూస్. రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగేనాయక్ 4 రోజుల క్రితం మృతి చెందడంతో పరామర్శల పర్వం కొనసాగుతోంది. 4 రోజులుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, నేతలు, శ్రేణులు, అధికారులు, అభిమానులు, బంధువులు, మీడియా ప్రతినిధులు, వివిధ వర్గాల వారు మంత్రి సత్యవతి రాథోడ్ను కలిసి పరామర్శిస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్, హరిప్రియ, ఎమ్మెల్సీలు రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, రామచంద్రు నాయక్, వెన్నెం శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ జిన్నారెడ్డి పద్మజ, సునామతు రాధ, ములుగు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, వరంగల్ జిల్లా మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకులు రామలీల, డోర్నకల్ పార్టీ ముఖ్యులు తదితరులు మంత్రిని పరామర్శించి స్వర్గీయ లింగేనాయక్ చిత్రపటం వద్ద నివాళులర్పించి ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రితో పాటు మానుకోట జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందు, కురవి జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాసరెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, కొంపల్లి శ్రీధర్ రెడ్డి, మూల మధుకర్ రెడ్డి, శ్రీరామ్ నాయక్, సిరినాయక్, సుందర్ నాయక్, తాళ్లూరి హనుమ, శ్రీకాంత్ నాయక్ ఇతర నేతలు భారీ సంఖ్యలో ఉన్నారు.